ఈ జనవరి మంత్ మనకి చాలా మూవీస్ థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో వాల్తేరిఫేరియ, వీసీ మహారెడ్డి, వారసుడు, తెగింపు, సో వీటిలో మనకి ఫిబ్రవరి మంత్లో ఏ మూవీస్ రాబోతున్నాయి, సో అఫీషియల్గా అప్డేట్ అయినవి కానీ ఇంకా బయట వినిపిస్తున్న టాక్స్ ప్రకారం కానీ, సో మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం కానీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోదాం. సో మరైతే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అండ్ ఆల్సో ఆ లైక్ బటన్ కూడా క్లిక్ చేస్తే అది కొంచెం ఏదో డిస్కో లైట్లా మారుతుందంట, సో అది కూడా ట్రై చేసేయండి. ఓకేనా? సో మనైతే ఇప్పుడు ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గో. సో గైస్, మనకి ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని మూవీస్ వచ్చేసి 4 వీక్స్ రిలీజ్ అవుతుంటే కొన్ని మూవీస్ 8 వీక్స్కి అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ విధంగానే మన ఓటీటీలోకి అయితే మూవీస్ అయితే వస్తాయి అన్నమాట, థియేటర్లో రిలీజ్ అయినవి. సో ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అప్డేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఉంటాయి, బట్ కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే కాదు. ఓకేనా? సో మీకు ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఈ డేట్ని రాలేదు ఏంటి అనకండి. ఓకేనా? సో అప్పుడు మీరు టైం పెట్టి చూడండి, లేదంటే ఆఫ్ చేసేయండి. సో గైస్, మనకి ఫస్ట్ మూవీ వచ్చేసి వకాండా ఫారెవర్ బ్లాక్ పాంథర్ సిరీస్ నుంచి వచ్చిన ఈ మూవీ 2022 నవంబర్ 11 డియర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకోవడం జరిగింది అనమాట. సో మనకి ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ అప్డేట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళ అఫీషియల్గా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది, అండ్ ఆల్సో మనకి మూవీ కూడా సూపర్ హిట్ అయితే అవ్వడం జరిగింది అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1వ తారీఖున డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో అఫీషియల్ అప్డేట్ ఇంకా. ఓకే, సో ఇక సెకండ్ మూవీ వచ్చేసి మనకి విజయ్ తలపతి రష్మిక మందనం కాంబినేషన్లో వచ్చిన వారసుడు. ఈ మూవీ మనకి జనవరి 14న మన తెలుగులో రిలీజ్ అయితే జనవరి 11న తమిళలో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక మనకి ఈ మూవీకి సంబంధించిన ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు, బట్ అయితే ఇప్పటి వరకు బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ మనకి ఫిబ్రవరి 10న అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి, మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనకు కన్ఫర్మ్ అవ్వలేము, బట్ ఇప్పుడు వరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ ఫిబ్రవరి 10న వస్తుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి ఒక ఫిబ్రవరి 5లో అయితే రావాలి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి అజిత్ కుమార్ మంజు వారియర్ జంటగా నడిచిన తెగింపు అనమాట. సో ఇది మనకి జనవరి 11 డిఆర్ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు మరియు తమిళ భాషలో రిలీజ్ అవ్వడం జరిగింది. మన తెలుగు సైడ్ కన్నా తమిళ సైడ్ ఈ మూవీకి మంచి డిమాండ్ అవుతుంది. సో వారసుడు, తెగింపు మంచి పోటీ పడుతున్నాయన్నమాట తమిళ సైడ్. సో ఈ మూవీ యొక్క మనకి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 10న అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్, బట్ ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. మనకి ఫిబ్రవరి 5లోగా దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తారు. సో అనౌన్స్ చేయగానే ఒక షార్ట్ వీడియో కానీ లేదంటే ఒక చిన్న క్లిప్ లాంటిది అయితే వీడియో తయారు చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను. సో దీనికోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంచుకోండి. ఇక మన తెలుగు మూవీస్ విషయానికి వచ్చినట్లయితే వాల్తేరిఫేరియ, వీరసింహారెడ్డి మూవీస్ అయితే మన సంక్రాంతిలో అయితే మంచి పందెం కోళ్ళగా అయితే పోటాడుకుంటూ వచ్చినాయి. సో ఇక ఈ 2 మూవీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో రాబోతున్నాయని విషయానికి వెళ్ళినట్లయితే మన వాల్తేరిఫేరియ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది, అండ్ ఆల్సో మనకి వీరసింహారెడ్డి వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే దీని యొక్క ఓటీటీ పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అఖండ కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకోవడం జరిగింది. సో అయితే మరి ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 3వ వీక్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దీని ఓటీటీ రైట్స్ అంతవరకు అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మనకి ఎప్పుడైనా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయొచ్చు. సో బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, అంటే 3వ వీక్ అయితే రావచ్చు బట్ అయితే కన్ఫర్మ్ కాదు. సో తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనమాట, 3వ వీక్ తర్వాత, ఎందుకంటే దీని పర్మిషన్స్ అప్పటి వరకు అయితే ఉన్నాయి. ఇక మనకి వాల్తేరిఫేరియ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో ఏళ్ళు అయితే ఫిబ్రవరి 2వ వీక్ వరకు దీని యొక్క పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మనకి ఈ మూవీ ఫిబ్రవరి 2వ వీక్ తర్వాత మనకి నెట్ఫ్లిక్స్లో వాల్తేరిఫేరియ మూవీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ తర్వాత వాళ్ళు అయితే అనౌన్స్ చేసుకుంటారు డేట్ ఎప్పుడు అనేది. ఫిబ్రవరి 2వ వీక్ అయ్యేంత వరకు దీని యొక్క డేట్ అయితే మనకి బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదన్నమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఇప్పుడు వరకు మన తెలుగు కానీ మన తమిళ్లో కానీ జనవరి 1వ తారీఖులో రిలీజ్ అయిన మూవీస్ సంబంధించిన ఓటీటీ అప్డేట్స్. ఇంకా మనకి రిలీజ్ అయిన హంట్ కానీ ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, పఠాన్ కానీ. సో వీటన్నిటి గురించి కూడా ఓటీటీ అప్డేట్స్ వస్తుంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం బెల్ ఐకన్ కూడా యాక్టివ్ పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై.